లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ నుంచి ఒక గోల్ పెట్టుకుని ఎలా అయితే సాధించాలి లైఫ్లో అన్న ఇతివృత్తంతో చాలా బ్యూటిఫుల్గా తీశారు. చాలా చాలా బాగుంది నాకు యాక్చువల్లీ. టెక్నికల్లీ కూడా ఫస్ట్ టైం డైరెక్టర్ అరుణ్ అనుకుంటా, కానీ నాకు ఫస్ట్ టైంలో అనిపించలేదు. అంటే చిన్న సినిమా కాబట్టి కొన్ని ఉన్నా కానీ చాలా కంటెంట్ వైజ్ అయితే ఇంకా రియల్ కంగ్రాచులేట్ హిమ్. చిన్న సినిమాల్లో ఇలాంటి సినిమాలు నిజంగా మనకి అవసరం ఈ మధ్యకాలంలో, ఎందుకంటే ఓన్లీ కామెడీ నవ్వు లేకపోతే ఎంటర్టైన్మెంట్ కాలేజ్ స్టూడెంట్స్ ఇది కాకుండా యాక్చువల్లీ మంచి సాధించడం ఆస్పిరేషన్స్ అంటే ఏదైనా సాధించాలని ఎయిమ్స్ పెట్టుకొని వర్క్ చేసే ఆ నేపథ్యంలో చాలా 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 బాగుంది. మంచి ప్రయత్నం, వెరీ గుడ్. అండ్ యాక్టింగ్ వైజ్ ఆల్సో ఫ్లాలెస్ ఉంది. కాస్టింగ్, మ్యూజిక్, కెమెరా వర్క్ అన్నీ నచ్చినాయండి. వైజాగ్ నాకు అద్భుతంగా చూపించాను ఫస్ట్ టైం. ఐ థింక్ ఫుల్ ఫ్లెజ్గా వైజాగ్ చూపించిన సినిమా అనుకుంటా. చాలా చాలా బాగుంది లొకేషన్స్ అనేది. ఓవరాల్ ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ అటెంప్ట్. ఐ హోప్ సక్సీడ్ అవుతుంది. అంటే మనస్ఫూర్తిగా అంటే ఇట్స్ అ వెరీ వెల్ మేడ్ ఫిల్మ్, తప్పకుండా చూడండి. అంటే ఇలాంటి సినిమాలు, చిన్న సినిమాలు ఇలాంటి అవసరం ఉన్నాయి. ఎవరికో ఎక్కడో ఒక స్పోర్ట్స్ కానీ ఏదైనా ఒక కళను కానీ ఎంచుకున్న వాళ్ళకి నిజంగా హోప్ఫుల్గా ఉంది. ఎస్పెషల్లీ హాకీ, ఈ మధ్యకాలంలో అది అందరూ మాట్లాడుతున్నారు. క్రికెట్ డామినేట్ చేస్తుంది. అలాంటి నేపథ్యంలో హాకీ తీసుకుని చాలా బాగా చేశారు. కంగ్రాచులేషన్స్ ఎంటైర్ టీమ్, వెరీ వెల్ డన్. సుధాకర్ కూడా లవ్ యూ బ్యూటిఫుల్. తర్వాత వెయిట్ చేసి చేసినట్టున్నాడు చాలా. ఐ థింక్ ఇట్స్ రియల్ గుడ్ చాయిస్, గుడ్ ఫిల్. మంచి కాలం వచ్చినాక ఇప్పుడే చూసి వచ్చింది. అందరికీ నమస్కారం అండి. ఆమ్ ఆద్మీ పిక్చర్స్ బ్యానర్పై ఉందిలే మంచి కాలం ముందు ముందున సినిమా రేపు రిలీజ్ కాబోతుంది. సో ఇవాళ మీడియా వాళ్ళందరికీ ప్రివ్యూ వేసాం. సో పిలవగానే వచ్చి అందరూ రెస్పాండ్ అయ్యి సినిమా చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ హోప్ యూ లైక్ ద ఫిల్మ్. అండ్ డెఫినెట్లీ రేపు మేము చాలా చాలా ఎక్సైట్మెంట్తో వెయిట్ చేస్తున్నాం. ఇట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్, ఒక ఫీల్ గుడ్ ఫిల్మ్. అలాగే శేఖర్ కమలా గారు మా గురువు గారు కూడా చెప్పగానే లాస్ట్ మినిట్లో చెప్పగానే వచ్చారు. ఆయన కూడా చూసి ఆయనకి కూడా బాగా నచ్చింది. చాలా డిఫరెంట్ అటెంప్ట్. అండ్ టైం తీసుకొని చేసినందుకు మంచి క్యారెక్టర్ చేసావు, మంచి సినిమా చేసావు అని అంటున్నారు. సో అది చాలా హ్యాపీగా ఉంది. సో రేపు ఇంకా ఆడియన్స్ రియాక్షన్ చూడాలి. వాళ్ళందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. ఒక మంచి చిత్రం, ఒక డిఫరెంట్ సినిమా చూసాము, ఒక మంచి అట్మాస్ఫియర్లో ఉన్న ఒక ఫీల్ గుడ్ ఎంటర్టైన్మెంట్ చూసామని అందరూ అనుకుంటారు. వాళ్ళందరికీ నచ్చుతుంది, ఈ సినిమా సక్సెస్ కావాలి, మా అందరికి కూడా మంచి విజయం అందిస్తుందని ఆశిస్తున్నాను. అండ్ మీడియాకి ఎస్పెషల్లీ ఇంత మంచి కవరేజ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ మాకు ఇలాగే ఉంటే చాలా బాగుంటుంది. సో ఇలాగే కంటిన్యూ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ప్రివ్యూ షో వేసి మీడియా అందరికీ కూడా ఇలా సపోర్ట్, ఇంతవరకు రిలీజ్ డేట్ వరకు తెచ్చిన మీడియాకి, డే వన్ నుంచి ఇప్పటి వరకు కూడా సపోర్ట్ చేసిన ప్రతి మీడియా బ్రదర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. రేపు డిసెంబర్ 5th ఉందిలే మంచి కాలం ముందు ముందు రిలీజ్ అవుతుందండి. మీ ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని, మీ అందరి ఆదరణ అభినందనలు అన్నీ పొందుతుందని ఆశిస్తే థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. రేపు 5th రిలీజ్ అవుతుంది. అండ్ ఇవాళ మీడియాకి షో వేసాం. దగ్గర నుంచి ఇప్పటివరకు కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తున్న మీడియాకి మంచి కాలం ముందు ముందున రేపు ఫ్రైడే రిలీజ్ అవుతుంది. ఇవాళ ప్రీమియర్కి వచ్చిన శేఖర్ కమలా గారికి, మీడియా ప్రతినిధులందరికీ నమస్కారం. ఫస్ట్ నుంచి మాకు ఈ సినిమాని సపోర్ట్ చేసిన ఐ డ్రీమ్స్ వాళ్ళకి, మీడియా ప్రతినిధులందరికీ మా ధన్యవాదాలు. సో అందరూ సినిమా చూడండి, తప్పకుండా నచ్చుతుంది. ప్లీజ్ డూ వాచ్ ద ఫిలిం ఇన్ ద థియేటర్స్ ఓన్లీ, డోంట్ ఎంకరేజ్ పైరసీ. థ్యాంక్ యూ. ఇదే మంచి కాలం ముందు ముందున రేపు ఫ్రైడే రిలీజ్ అవుతుంది. ఇవాళ ప్రీమియర్కి వచ్చిన శేఖర్ కమలా గారికి, మీడియా ప్రతినిధులందరికీ నమస్కారం. ఫస్ట్ నుంచి మాకు ఈ సినిమాని సపోర్ట్ చేసిన ఐ డ్రీమ్స్ వాళ్ళకి, మీడియా ప్రతినిధులందరికీ మా ధన్యవాదాలు. సో అందరూ సినిమా చూడండి, తప్పకుండా నచ్చుతుంది. ప్లీజ్ డూ వాచ్ ద ఫిలిం ఇన్ ద థియేటర్స్ ఓన్లీ, డోంట్ ఎంకరేజ్ పైరసీ. థ్యాంక్ యూ. మీడియా ఫ్రెటర్నిటీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. నేను ఒక చిన్న నెగిటివ్ క్యారెక్టర్ చేశానండి హీరోతో పాటు. అందరూ రేపు విడుదల అవుతుంది అన్ని థియేటర్స్లో, మీరు వచ్చి తప్పకుండా థియేటర్స్లో వాచ్ చేయండి కిల్ పైరసీ. థ్యాంక్ యూ వెరీ